వెల్కమ్ టు హిట్ టీవీ. ప్రముఖ సామాజిక కార్యకర్త, రాజకీయ విశ్లేషకులు నారగొని ప్రవీణ్ గారు మనతో పాటు ఉన్నారు. ఆయన్ని అడిగి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి, మన తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 100 రోజులైంది, మరి దీనికి సంబంధించిన విషయాలని ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే అండి. సార్ చెప్పండి, 100 రోజులు కావస్తోంది, ఎంతవరకు సఫలీకృతం అయిందంటారు? కాంగ్రెస్ ప్రభుత్వము అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి వాగ్దానాలు, అంటే 6 గ్యారంటీలు ఏవైతే ఉన్నదో అవి అమలు చేయడంలో అక్షరాక్షరం విఫలమైనాయి. వాళ్ళు ఏదో చిన్న చిన్న బస్సు ఫ్రీ, ఓ సిలిండరు ఫ్రీ, ఇట్లాంటివి మాత్రమే చేయగలిగారు. కానీ ముఖ్యమైనటువంటి ఏవైతే రైతు బంధు ఉందో రైతు బంధు చేయలేకపోయారు. ప్రతి మహిళకు 2,500 రూపాయలు ఇస్తామన్నారు, అవి చేయలేకపోయారు. ఇంకా చాలా ఇట్లా చెప్పుకుంటూ పోతే వాళ్ళు సక్సెస్ కాలేదనే చెప్పాలి. ఈ 100 రోజులలో మేము ఖచ్చితంగా 6 గ్యారంటీలను అమలు చేస్తామని చెప్పారు కదా, అది విఫలమైంది. వాళ్ళని ఇప్పుడు ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం మీద ప్రజల్లో అనుమానాలు ఉన్నాయి, వీళ్ళు అమలు చేస్తారా లేదా. ఇప్పుడు రైతులు ఉన్నారు, నేను ఒక దిశ అనే ఒక పేపర్లో ఒక వ్యాసం రాశాను, రైతు బంధు ఎవరికి ఇవ్వాలి అనేది. అయితే 252 మంది రైతులు ఫోన్ చేశారు నాకు, సార్ మాకు రైతు బంధు రాలేదు, మాకు రైతు బంధు రాలేదు సార్, ఎప్పుడు వస్తుంది అని ఆతృత వాళ్ళకి పాపం. కానీ వీళ్ళు కేవలం 3 ఎకరాల లోపు ఉన్న వాళ్ళకు మాత్రమే రైతు బంధు వేయటం జరిగింది. కానీ ఇవరు 3 ఎకరాల పైన ఉన్న వాళ్లకు రైతు బంధు వేయలేదు. ఈ 10 రోజులకు వేస్తాం, 15 రోజులకు వేస్తాం, నెక్స్ట్ మంత్ వేస్తామని వీళ్ళు ప్రొలాంగ్ చేసుకుంటూ వస్తున్నారు. రైతు బంధు అంటే రైతు భరోసా అంటారు. ఇంతకుముందేమో బీఆర్ఎస్ గవర్నమెంట్లో రైతు బంధు అనేది, ఇప్పుడు వీళ్ళు రైతు భరోసా పేరు మీద 15,000 రూపాయలు ఇస్తామని చెప్పారు, ఇవ్వలేకపోయారు. రైతు బంధు భరోసా అనేది విఫలమైంది. ఈ అసెంబ్లీలో మన ఎన్నికలు జరిగినప్పుడు బీఆర్ఎస్ ఓడిపోయింది. ఆ తర్వాత నుంచి ఇంకా కాంగ్రెస్ ప్రభుత్వం ముందు నుంచి చేపడుతూ వస్తున్న కాళేశ్వరం ప్రాజెక్ట్ నుంచి ఇంకా గొర్రెల స్కామ్ వరకు ఏమేమి అవినీతి పనులు, ఎంతమంది ఉన్నారు, ఏం జరిగింది, ఇవన్నీ కూడా కడిగి పారేస్తున్నాయి. దీని గురించి మీరు ఏం చెప్తారు? ఖచ్చితంగా కాళేశ్వరంలో అవినీతి జరిగిందని మనం చెప్పవచ్చు. అట్లాగే గొర్రెల స్కీమ్లో కూడా అవినీతి జరిగింది. ప్రతి పథకంలో బీఆర్ఎస్ గవర్నమెంట్ అమలు చేసినటువంటి ప్రతి పథకంలో కూడా ఈ అవినీతి అనేది ఉన్నది, అవి విఫలమైనాయని కూడా చెప్పవచ్చు. కానీ వీళ్ళు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వము బీఆర్ఎస్ గవర్నమెంట్లో జరిగినటువంటి అవినీతి పైన వీళ్ళు మాట్లాడుతున్నారు, కానీ వీళ్ళు ఇచ్చినటువంటి గ్యారంటీలను వీళ్ళు అమలు చేయటంలో విఫలమైపోయారు. వీళ్ళు 6 గ్యారంటీల్లో కేవలం ఏదో చిన్న చిన్న పథకాలు మాత్రం వీళ్ళు అమలు చేస్తున్నారు. సరే, బీఆర్ఎస్ స్కామ్లు చేసింది కాబట్టి ప్రజలు బీఆర్ఎస్ పార్టీని తిరస్కరించారు. అంటే వాస్తవంగా కాంగ్రెస్ పార్టీ మీద ప్రేమతోటి కూడా ప్రజలు, తెలంగాణ ప్రజలు ఓటు వేయలేదండి. బీఆర్ఎస్ పార్టీ మీద విరక్తి పుట్టి వాళ్ళు చేసినటువంటి దుర్మార్గమైనటువంటి చర్యలకు బలి అయినటువంటి ప్రజలు ఆల్టర్నేట్ లేక కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయటం జరిగింది. కాంగ్రెస్ పార్టీ అసలు సాధ్యం, అమలు సాధ్యం కానటువంటి స్కీములను ప్రజల ముందు ఉంచి అవి మేము అమలు చేస్తామని చెప్పి ఈరోజు సక్సెస్ కాలేకపోతుంది అనేది వాస్తవం. అసలు ఇన్ని ఈ స్కీములకు వీళ్ళు ఇప్పుడు ప్రతి మహిళకు 2,500 అనే స్కీమ్ అమలు చేయాలంటే మన సుమారు మన రాష్ట్రంలో 1 కోటి మంది మహిళలు ఉంటారు. 1 కోటి మంది మహిళలకు 2,500 లాగా వీళ్ళు ఎలా ఇవ్వగలుగుతారండి? అంటే ఇది రైతు బంధు కంటే ఎక్కువ ఇక్కడ డబ్బులు వెచ్చించాలి. ఇంత ధనం ఎక్కడి నుంచి తీసుకొస్తారు అనేది అసలు వాళ్ళు ఎక్కడ చూపించట్లేదు ఆధారాలు. మీరు ఏంచి డబ్బు తీసుకొస్తారు, ఏ విధంగా ఇస్తారు అనేది కావాలి. అట్లాగే పెన్షన్స్ 2,000 నుంచి 4,000 రూపాయలు ఇస్తామన్నారు, అది కూడా ఇంతవరకు అంతుపత్తు లేదు, ఎప్పుడు ఇస్తారో కూడా తెలియదు. వాటిలో అసలు వాళ్ళకే క్లారిటీ లేదు. అంటే ఇప్పుడు అంతెందుకండి, ఇప్పుడు చాలామంది ఇప్పుడు ఆరోగ్యశ్రీ పథకం ఉంది, వాళ్ళు ఆరోగ్యశ్రీ పథకం అమలు సరిగా లేని కారణంగా ఆ హాస్పిటల్స్కు ఈ గత ప్రభుత్వం డబ్బులు ఇవ్వలేని కారణంగా చాలామంది హాస్పిటల్లలో ట్రీట్మెంట్ చేయించుకొని ముఖ్యమంత్రి సహాయనిధి కింద దరఖాస్తులు చేసుకున్నారు. గత గవర్నమెంట్లో కనీసం 60,000 ఉంటాయి, ఈ గవర్నమెంట్లో 30,000 ఉంటాయి, టోటల్గా 90,000 దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయి.
వాటిని వీళ్ళు ఎప్పుడు క్లియర్ చేస్తారో కూడా తెలియనటువంటి పరిస్థితి. మళ్ళీ ఇంకా వీళ్ళు ఏం చేస్తున్నారు, గత గవర్నమెంట్ ఆరోగ్యశ్రీ కింద 5 లక్షలు ఇచ్చింది, మేము 10 లక్షలు ఇస్తామంటున్నారు. కానీ 10 లక్షలు ఎవరు, ఏ హాస్పిటల్లో ట్రీట్మెంట్ జరుగుతుంది 10 లక్షల వరకు, ఎవరు చేయించుకున్నారు, ఇప్పటివరకు ఎంతమందికి ట్రీట్మెంట్ చేశారు అనేది కూడా ఎవరు చెప్పలేనటువంటి పరిస్థితి. ఎక్కడ కూడా ఏ హాస్పిటల్లో కూడా ఆరోగ్యశ్రీ పథకం కింద ఈ యొక్క కాంగ్రెస్ గవర్నమెంట్లో ట్రీట్మెంట్ చేసుకునేటటువంటి అటువంటి దాఖలాలే లేవు. అలాగే సార్, మనందరికీ తెలిసిన విషయమే, నిన్నటి నుంచి ఎక్కువగా నడుస్తుంది వార్త, కవితకు అరెస్ట్ అయ్యారు ఈడీ లికర్ స్కామ్లో. ఈడీ వాళ్ళు ఏం చెప్పారు, దానికి సంబంధించిన వివరాలు ఏంటి? వాస్తవంగా కవిత గారు లిక్కర్ బిజినెస్ చేయటం అనేది దురదృష్టకరం. ఆమె ఆధారాలు ఉంటేనే తప్ప ఈడీ కానీ సిబిఐ వాళ్ళు కానీ అరెస్ట్ చేయరు. ఆమె చేసిందా చేయలేదా, అది ఎన్ని కోట్ల నేరం అనేది రేపు కోర్టులో ప్రూవ్ కావాల్సి వస్తుంది. వాస్తవంగా ఆమెను చాలామంది రకరకాలుగా ట్రోల్ చేశారు ఇతర పార్టీల వాళ్ళు, ప్రతిపక్ష పార్టీల వాళ్ళు, లిక్కర్ క్వీనని, లిక్కర్ రాణి అని, ఒక మహిళ లిక్కర్ దందా చేయటం ఏంటి అనేది, లేకుంటే ఈమె ఇక ముందు బతుకమ్మను ముట్టుకుంటే బతుకమ్మ అపవిత్రం అవుతుందని చెప్పేసి అనేక రకాలుగా కవిత గారి మీద దాడి చేశాయి ప్రతిపక్ష పార్టీలు. నిజంగా ఆమె లిక్కర్ స్కామ్లో ఉన్నట్లయితే ఆ లిక్కర్ స్కామ్లో ఉన్నదా లేదా అనేది కోర్టు నిర్ధారణ చేసి కోర్టు శిక్ష వేస్తుంది. దాంట్లో ఎలాంటి అనుమానం మనకు అవసరం లేదు. అయితే దీని వెనుక రాజకీయ కుట్రలు, రాజకీయ కోణాలు ఉన్నాయా లేదా, ఇందులో బీజేపీ పాత్ర ఉన్నదని కొంతమంది, కాంగ్రెస్ పాత్ర ఉన్నదని కొంతమంది, లేకపోతే బీఆర్ఎస్ పార్టీ కవితని కాపాడుకుంటూ ఇంతకాలం నెట్టుకొచ్చింది, ఈరోజు అధికారం కోల్పోవటం వల్లనే బీఆర్ఎస్ పార్టీ మీద బీజేపీ పార్టీ కానీ కాంగ్రెస్ పార్టీ కానీ దాడులు చేస్తున్నాయి అనేది అంటున్నారు. అయితే ఒక్కటేందంటే, న్యాయ వ్యవస్థ ఎప్పుడైనా సంపన్నులకు, రాజకీయ నాయకులకు అనుకూలంగా నడుస్తుంది అనేది ప్రజల్లో ఒక అనుమానాలు ఉన్నాయన్నట్టు. ఎందుకు అంటే సామాన్య మానవుడికి మాత్రమే ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో వెంటనే శిక్షలు పడుతున్నాయి. అదే ఆర్థిక నేరస్తులకు, పెద్ద పెద్ద ఆర్థిక నేరస్తులకు, లేకపోతే రాజకీయ నాయకులు చేసినటువంటి నేరాలకు వెంటనే శిక్షలు ఎందుకు పడట్లేవు అనేది ఒక $1,000 ప్రశ్న ప్రజల్లో ఉన్నది. అట్లా ఇప్పుడు కవిత గారు, ఇది ఒక 2 సంవత్సరాల నుంచి నాంతూ వస్తున్నటువంటి వ్యవహారం అన్నట్టు ఆవిడ లిక్కర్ కేసు అనేది. సరే, చాలాసార్లు ఇంతకుముందు ఈడీ అధికారులు వచ్చిపోయారు, లేకపోతే సిబిఐ వాళ్ళు వచ్చిపోయారు, తను నేను మహిళని మా ఇంటి కాండే, మీరు నన్ను ఏదన్నా ప్రశ్నలు అడిగేది ఉంటే, వివరాలు తీసుకునేది ఉంటే తీసుకోవాలి, నన్ను ఆఫీస్కు పిలిపించొద్దని ఆవిడ హైకోర్టును, సుప్రీంకోర్టును ఆశ్రయించటం జరిగింది. ఆ కోర్టు పెండింగ్లో ఉన్న సమయంలోనే, అదే రోజు కోర్టు డిసిజన్ తీసుకునేటటువంటి సమయంలోనే ఈడీ అధికారులు వారి ఇంటికి వచ్చి ఇంట్లో అక్కడ ఉన్న వాళ్ళందరి సెల్ ఫోన్లు తీసుకోవటం, సోదాలు చేయటం, తనని అరెస్ట్ చేస్తున్నట్టుగా ప్రకటించటం, ప్రత్యేక విమానంలో ఆవిడను ఢిల్లీ తీసుకుపోవటం జరిగింది. చూద్దాం కోర్టు ఆమెకు ఎలాంటి పనిష్మెంట్ ఇస్తుంది, ఏ విధంగా ఆ కేసు ప్రూఫ్ అవుతుంది అనేది భవిష్యత్తు నిర్ణయిస్తుంది. అలాగే ఈ కేసులో ఫస్ట్ కవిత గారి పిఏ పట్టుబడ్డారు, అప్రూవల్గా మారారు, 40 కోట్ల స్కామ్ చేశాము అని. అప్రూవల్గా మారారా మారలేదా, అందులో నిజాలు ఎంత అంటే, ఇప్పుడు మీడియా చెప్తున్నట్టుగా, లేదా రాజకీయ నాయకులు చెప్తున్నట్టుగా, అది మరి ఈడీ కానీ సిబిఐ కానీ కోర్టు కానీ వాళ్ళు అప్రూవల్గా మారినట్టుగా ఇంతవరకు ప్రకటించలేదు. వాళ్ళు అప్రూవల్గా మారి ఆవిడే దీని వెనక సూత్రధారి అని చెప్పినట్టు ఉంటే, అదే నిజమైతే, అది కోర్టులో ప్రూవ్ అయితే ఆమెకు శిక్ష పడుతుంది. లేకుంటే ఆమె ఏమంటారు, బురదలో నుంచి కమలం బయటకు వచ్చినట్టుగా అంత పవిత్రంగా బయటకు వస్తుంది. దాంట్లో ఎలాంటి అనుమానం లేదు. ఓకే, ఏది జరుగుతుందో మనం కొంచెం ఓపిక పట్టి చూడాలి అసలు. అలాగే కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తయిన 100 రోజుల సందర్భంగా మనకి అన్ని పత్రికలలో కొన్ని ప్రకటనలు కనిపిస్తున్నాయి రేవంత్ రెడ్డి గారి పాలనపైన. సో దీని గురించి మీరేం చెప్తారా, ఆ అంశాలన్నీ నిజమే అంటారా? వాళ్ళు ఏవైతే మేము పథకాలను ప్రవేశపెట్టి అమలు చేస్తున్నామని చెప్పి ప్రకటనలు ఇస్తున్నారో, ఆ యొక్క ప్రకటనలో వాస్తవాలు లేవు. ఎవరికో ఒకరికో ఇద్దరికో ఇచ్చి మొత్తం రాష్ట్రం అంతా ఈ పథకాలు అమలవుతున్నాయని చెప్పుకోవటం అబద్ధము. ప్రతి పథకం ప్రతి ఇంటికి చేరలేదు.
వాళ్ళు చాలా పథకాలు చెప్పటం జరిగింది. ఏ పథకం కూడా పూర్తిగా ఒక కనీసం ఒక నియోజకవర్గంలో కూడా పూర్తిగా మహిళలకు ఏ పథకాన్ని అమలు చేసినట్టు దాఖలలేదు. అట్లాగే రైతు భరోసా ఒక నియోజకవర్గంలో, ఏ నియోజకవర్గంలో కూడా పూర్తిగా రైతులకు ఇచ్చినటువంటి దాఖలు లేదు. గృహలక్ష్మి, గృహజ్యోతి అని ఇవన్నీ విఫలమైనది అనేది వాస్తవము. 200 యూనిట్ల కరెంటు కూడా ఇంకా ప్రతి ఇంటికి చేరలేదు, అంతవరకు వాస్తవం. ప్రకటనలకు ఏంది, ప్రకటనలు ఏందో పైలట్ ప్రాజెక్టులు అని పెడతారు, పబ్లిక్ చూపిస్తారు, ఇద్దరు ముగ్గురు మహిళలకు ఏదో ఇస్తున్నట్టుగా ప్రకటన ఇచ్చుకుంటారు. అంత మాత్రాన పథకం అమలైనట్టు ఏం కాదు. పథకం అమలైందా లేదా, ప్రజాక్షేత్రంలో కాంగ్రెస్ పార్టీకి ఏంది గ్రేస్ పెరుగుతుందా తగ్గుతుందా అనేది రేపు పార్లమెంట్ ఎన్నికల్లో కూడా అది ఆ ఫలితం కనిపించే అవకాశం మనకు ఉన్నది. అంటే సార్, ఇప్పుడు చాలామంది కాంగ్రెస్కి సపోర్ట్ చేసే వాళ్ళు ఏం చెప్తున్నారంటే, మన ఇంట్లో ఏదైనా పని మొదలు పెట్టాలంటే మనం ఎంతో చూసుకుంటాము, చాలా టైం పడుతుంది. అలాంటిది రాష్ట్రం మొత్తం కూడా వ్యాపించాలి ఈ పథకాలన్నీ, అంటే అందరికి అందాలంటే ఇంకా టైం పడుతుంది అని చెప్తున్నారు. పోనీ ఈ 100 కాకపోయినా మిగతా ముందున్న రోజుల్లో అయినా ఈ పథకాలు పూర్తవడం, అందరికీ అందడం జరుగుతుందా? నేనేమంటున్నానంటే, ఇప్పుడు చెప్తున్నటువంటి ఈ మాటలు అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఎందుకు చెప్పలేదు? 100 పూర్తి చేస్తామని మీ ప్రధాన నాయకులు చెప్పినట్టు చెప్పారు కదా. మరి అప్పుడు ఈ పథకాలు అమలు చేయడానికి ఏ పథకానికి 1,000,000,000,000 రూపాయలు ఖర్చు అవుతుంది, ఆ ధనాన్ని ఎక్కడి నుంచి తీసుకొస్తాము, భూములు అమ్ముతామా, అప్పులు తీసుకొస్తామా, లేకపోతే పన్నులు వేస్తామా అనేది ముందే చెప్పాలి. ఇక ఫలాని గృహలక్ష్మి పథకానికి ఇంత ఖర్చు అవుతుంది, ఫలాని గృహజ్యోతికి ఇంత అవుతుంది, రైతు భరోసాకి ఇంత అవుతుంది అనేది వీళ్ళొక లెక్కలు చూపించి, ఈ లెక్కలకు డబ్బు ఫలాని చోటు నుంచి మేము తీసుకొచ్చి ప్రజలకు పంచుతామని వాళ్ళు చెప్పలేదు. 6 గ్యారంటీలు 100 ఖచ్చితంగా అమలు చేస్తామని చెప్పారు. సరే, బీఆర్ఎస్ పార్టీ మీద విరక్తి చెందో లేతే కాంగ్రెస్ పార్టీ ఆల్టర్నేటివ్ పార్టీ లేక కాంగ్రెస్ పార్టీకి ఓటేయటం అనేది ప్రజలు వేశారు, గెలిపించారు, కాంగ్రెస్ వాళ్ళు ప్రభుత్వాన్ని నడిపిస్తున్నారు. కానీ 100 పథకాలు 100% అమలు చేయలేకపోయారు, చేయలేరు కూడా. భవిష్యత్తులో కూడా ఇప్పటికైనా ప్రతి పథకానికి ఎంత ఖర్చు అవుతుంది, ఎక్కడి నుంచి తీసుకొస్తారనేది ప్రూఫ్స్ చేస్తే తప్ప ప్రజలు నమ్మడానికి ముందుకు రావడం లేదు. ఇంకోటి ప్రజా దర్బార్ అని పెట్టారు. ప్రజా దర్బార్లో 800,000 దరఖాస్తులు వచ్చినాయి. మీరు ఎన్ని లక్షల దరఖాస్తులు ఏ గ్రామం ప్రజలకు మీరు క్లియర్ చేశారు, సాల్వ్ చేశారు అనేది లెక్కలతో చెప్పినప్పుడు మాత్రమే నమ్మకం ఉంటుంది. ప్రజా దర్బార్లో దరఖాస్తు ఇచ్చినా కూడా పరిష్కారం కానటువంటి సమస్యలు ఎన్నో ఉన్నాయి. పరిష్కారం కాకుండా ఇంకా వీళ్ళు ఆ సమస్యలను తెలుసుకొని ఆ స్థానిక నాయకులు అక్కడ ఉన్నటువంటి ప్రజల్ని పీడించటం కూడా మొదలు పెడుతున్నారు. ఇది రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిస్థితి. నిజం చెప్పాలంటే ఈ 100 చాలామంది ప్రజల్లో కాంగ్రెస్ పార్టీ మీద అనుమానాలు మొలకెత్తాయి. అలాగే సార్, ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి గారితో పాటు శ్రీధర్ బాబు గారికి కూడా ఎక్కువ బరువు బాధ్యతలు ఉన్నాయి అనేసి, అలాగే ఆయన కూడా ఈక్వల్గా పనిచేస్తున్నారని, ఇంకా మంత్రివర్గంలో మంత్రుల పనితీరు ఎలా ఉందని మీరు అనుకుంటున్నారు? అంటే బయట ప్రజల్లో ఉన్నటువంటి టాక్ ఏంటంటే, ప్రతి మంత్రి ఆ జిల్లాకే మాత్రమే పరిమితం చేసినట్లుగా చెప్తున్నారు. ఒక మంత్రి ఉన్నాడంటే, ఫర్ ఎగ్జాంపుల్ కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు ఉన్నారు, ఆయన 4 వరకే పరిమితమైనట్లుగా, ఇంకొక డిస్టిక్లో వేలు పెట్టవద్దు అనేది. లేకపోతే పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు ఉన్నారు, ఆయన ఖమ్మం వరకే పరిమితం చేసినట్టుగా, ఇంకొక నియోజకవర్గాల్లో ఇంకో జిల్లాల్లో మీరు జోక్యం చేసుకోవద్దు అన్నట్టుగా ప్రజల్లో అనుకుంటున్నటువంటి విషయాలు అన్నటివి. కాకుంటే వీళ్ళు పని ఏం చేస్తున్నారు, వీళ్ళు ఇమీడియట్గా వీళ్ళు అధికారంలోకి రాగానే 100 ఇమీడియట్గా పార్లమెంట్ ఎన్నికలు వస్తున్నాయి. వీళ్ళు ఏ అభ్యర్థికి మనం సీట్ ఇవ్వాలి, ఏ నియోజకవర్గంలో ఫోకస్ చేయాలి, ఏ బీఆర్ఎస్ పార్టీని జాయిన్ చేసుకోవాలి మన పార్టీలో, లేకపోతే ఏ బీజేపీ పార్టీ వాళ్ళని జాయిన్ చేసుకోవాలి, వాళ్ళ ఫోకస్ మొత్తం రేపు పార్లమెంట్ ఎన్నికల్లో గెలవటం మీదనే దృష్టి పెట్టినారు. కానీ ప్రజల సమస్యలను పరిష్కరించాలి, 6 అమలు చేయాలనే నిర్ణయాలు వాళ్ళు ఇప్పుడు తీసుకోలేదు అటువంటి పరిస్థితిలో ఉన్నారు. ఏ నాయకు ప్రతి వ్యక్తి ఇప్పటి వరకు ఊరికే ప్రజల్ని కలిసి దండలేయించుకోవటం, శాలువలు కప్పించుకోవటం తప్ప కలిసినటువంటి ప్రజలకు వీళ్ళు ఏ విధమైనటువంటి న్యాయం, వాళ్ళ సమస్యలకు పరిష్కారం ఇప్పటి వరకు చూపించలేకపోయారనేది నిజం. ఓకే,
అలాగే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న పనులన్నీ కూడా విమర్శలు చేపడుతున్నారు. కేటీఆర్ గారు కానీ, లేదు అంటే కేసీఆర్ గారు కానీ, లేదంటే హరీష్ రావు గారు కానీ, అంటే బీఆర్ఎస్ నేతలు కానీ, ప్రతిపక్ష నాయకులు, ఈ వీళ్ళ విమర్శల్ని ప్రజలు పట్టించుకుంటారు అనుకుంటున్నారా? వాస్తవంగా ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా కూడా ఆ ప్రభుత్వం చేస్తున్నటువంటి అవినీతి కానీ, వాళ్ళు పథకాలు అమలు చేయలేనప్పుడు ప్రతిపక్ష పార్టీలు అన్నిటి విమర్శించటం సహజం. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి ఏది ఏవైతే వాళ్ళ ప్రకటనలు ఉన్నాయో, లేకపోతే వాళ్ళు అమలు చేయలేనటువంటి పథకాలు ఉన్నాయో, వాళ్ళ మీద ఖచ్చితంగా విమర్శలు చేస్తారు ప్రతిపక్ష. బీఆర్ఎస్ కాదు, బీజేపీ కూడా చేస్తుంది. బీఆర్ఎస్ వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మీద విమర్శలు చేశారు. విమర్శలు, ప్రతి విమర్శలు అనేటి ప్రతి పార్టీలో ఉంటాయి. అది చేయాల్సి ఉంటుంది. ప్రజల తరపున ప్రతిపక్షాలు మాట్లాడాల్సినటువంటి అవసరం ఉన్నది కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా ప్రతిదీ పరిశీలిస్తూ ఉంటారు. ప్రభుత్వం ఏం చేస్తుంది, ఎక్కడ సమస్య ఉంది, ఎక్కడ ఏం చేస్తున్నారు, ఏ పథకాన్ని ఎంతమంది ప్రజలకు అందించగలుగుతున్నారు, రేపు ఇందిరమ్మ ఇల్లు ఇస్తానంటున్నారు. ఇందిరమ్మ ఇల్లు అంటే కనీసం మనకు 33 జిల్లాలు ఉంటే కనీసం జిల్లాకు 1 లక్ష మంది పేద కుటుంబాలు ఉన్నాయి, ఇల్లు లేని కుటుంబాలకు. మరి ఆ 33 లక్షల కుటుంబాలకు వీళ్ళు ఇల్లు ఇవ్వగలుగుతారా, అది సాధ్యపడుతుందా అనేది కూడా చాలా కష్టంగా ఉంది. కొన్ని ప్రాంతాల్లో ఇంకా వీళ్ళు దుర్మార్గం ఏంటంటే ఆల్రెడీ కట్టుకొని ఉన్నటువంటి ఇళ్ళను కూడా కూల్చివేసినటువంటి సందర్భాలు ఉన్నాయి. మనం మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో, మేడ్చల్ నియోజకవర్గంలో పీర్జాదిగూడ మున్సిపాలిటీ మేడిపల్లి మండలం అనే ఊర్లో, పర్వతపూర్ అనే విలేజ్లో, సాయిప్రియ నగర్లో రీసెంట్లీగా వారం రోజుల క్రితం 200 ఇళ్ళు పేదవాళ్ళు కూల్చినటువంటి దుర్మార్గమైనటువంటి చర్యలు కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్నది. అప్పుడే ప్రజల నుంచి వ్యతిరేకతను పొందుతూ వస్తుంది. ఇది ఖచ్చితంగా ప్రతికూలమైనటువంటి పరిస్థితులు రేపు పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వానికి వచ్చే అవకాశం ఉంది. అంటే ఎంతవరకు న్యాయం సార్? పేదల ఇళ్ళనే కాదు, పేదలకు ఇల్లు కట్టిస్తాం, 5 లక్షలు ఇస్తాం అంటున్నారు. అసలు కట్టుకొని ఉన్న వాళ్ళ ఇళ్ళను కూలుస్తున్నారు. దుర్మార్గం ఏంటంటే అసలు వాళ్ళు ఏదో అభయస్థం అని చెప్తున్నారు, కానీ అది ప్రజల పాలిట అభయస్థం కాదు, భస్మాసురాస్థం అయిపోయింది. అది ప్రజాదర్బార్ కాదు, అది ధృతరాష్ట్ర దర్బార్ అయిందని వాళ్ళ ప్రజలు భావిస్తున్నారు. ప్రజాదర్బార్లో ఇచ్చినా కూడా సమస్యల పరిష్కారం కాకపోతే మరి ఇంకా అది ఎందుకు? మరి ధృతరాష్ట్ర దర్బార్ కాకపోతే ప్రజా దర్బార్ ఎట్లా అవుతుంది? ప్రజా సమస్యలు పరిష్కరించినప్పుడు మాత్రమే ప్రజా దర్బార్ అవుతుంది. కానీ వీళ్ళు పరిష్కరించడంలో విఫలమై ఇంకా ప్రజల మీద వీళ్ళు దాడులు చేస్తున్నారు సార్. అలాగే కేటీఆర్ గారిని కలిశారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు. సో బీఎస్పీ పార్టీకి గుడ్ బై చెప్పేసి ఇందులో జాయిన్ అయ్యారు, దీని గురించి మీరు ఏమంటారు? వాస్తవంగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు బీఎస్పీ పార్టీకి తెలంగాణలో అధ్యక్షుడిగా నియమించబడినప్పుడు మేమందరం వెళ్ళటం జరిగింది, ఆయనను కలవటం జరిగింది. ఆ సందర్భంలోనే మేము అనుకున్నాం బీఎస్పీ పార్టీ అనేది తెలంగాణ రాష్ట్రంలో సక్సెస్ కాదు, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు కూడా విఫలమవుతారు, ఇది ఎంతో కాలం నిలబడదు. ఎక్కడైతే బీఎస్పీ పార్టీ పుట్టిందో ఉత్తరప్రదేశ్లో కనీసం 1 ఎమ్మెల్యే సీటు, 1 ఎంపీ సీటు కూడా గెలవలేనటువంటి పరిస్థితికి బీఎస్పీ పార్టీ దిగజారిందన్న విషయం నిజము. దేశవ్యాప్తంగా కూడా ఏ రాష్ట్రంలో కూడా వాళ్లకు ఆ బీఎస్పీ పార్టీ ప్రజల మనల్ని పొందలేకపోయింది. తెలంగాణలో కూడా గత ఎన్నికల్లో విఫలమైపోయింది కాబట్టి ఆల్టర్నేట్ లేక వాళ్ళు ఏదో పొలిటికల్ లీడర్స్ ఎక్కడ ఏంటంటే పవర్ కోసం తాపత్రయపడుతూ ఉంటారు. దానికి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కూడా అతీతమేం కాకపోవచ్చు. ఆయన ఓకే, ఒక మంచి ఆఫీసరు, ప్రజాసేవ చేయాలని నిబద్ధత ఉన్నటువంటి వ్యక్తి. ఆయనకు ప్రజాసేవ చేసే అవకాశం ఆ బీఎస్పీ పార్టీ ద్వారా లభించలేదు కాబట్టి మరొక పార్టీలో లభిస్తుందేమో అని చెప్పి బీఆర్ఎస్ పార్టీకి వెళ్ళి ఉండొచ్చు, కలిసి ఉండొచ్చు. రేపు మాపు జాయిన్ అయినా ఆశ్చర్యపోయిన అవసరం లేదు. అలాగే సార్, మీరు హైదరాబాద్లో రియల్ ఎస్టేట్కి సంబంధించిన సమస్యల్ని పరిష్కరించేందుకు ఎంతో కృషి చేస్తూ ఉన్నారు, శ్రీనివాస్ రెడ్డి గారిని కలిశారు. సో దీని గురించి మీరేం చెప్తారు? వాస్తవంగా రాష్ట్ర వ్యాప్తంగా మేము తెలంగాణ రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ సమస్యల మీద మేము పనిచేస్తూ ఉంటాం. ప్రతి జిల్లాలో మాకు రియల్ ఎస్టేట్ అసోసియేషన్స్ ఉన్నాయి. లక్షలాది మంది రియాల్టర్స్ ఈ యొక్క రియల్ ఎస్టేట్ వ్యాపారం మీద బ్రతుకుతూ ఉన్నారు. రియల్ ఎస్టేట్ వ్యాపారం ఎప్పుడైతే బాగా అభివృద్ధి చెందుతుందో మిగతా
వ్యాపారాలు కూడా అభివృద్ధి చెందుతాయి. ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారం ఇవాళ పీక్ స్థాయిలో ఉందంటే దానికి ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారి 100,000 రూపాయలు ఈ నెలలో అతను సంపాదిస్తే అతను 10,000 రూపాయలు బట్టలు కొంటారు, 10,000 రూపాయలు వైన్స్ బార్ షాప్లకు వెళ్ళి ఖర్చు పెడతా ఉంటారు, 10,000 దాన ధర్మాలు చేస్తారు, ఇట్లా అనేక రకాలుగా పిల్లల ఫీజుల కోసం ఖర్చు పెడుతుంటారు. అంటే రియల్ ఎస్టేట్ అట్లాగే రియల్ ఎస్టేట్ మీద లేబర్ బ్రతుకుతూ ఉంటారు. సెంట్రింగ్ వాళ్ళు, సుతార మేస్త్రులు, అనేక రకాల బిజినెస్లు, మీకు ఇసుక వ్యాపారులు కానీ, సిమెంట్ వ్యాపారులు కానీ, స్టీల్ వ్యాపారులు కానీ, ప్రతి వ్యాపారము దీని మీదనే, రియల్ ఎస్టేట్ వ్యాపారం మీదనే ఆధారపడి ఉంటుంది. రియల్ ఎస్టేట్ వ్యాపారం బాగా జరుగుతున్న సందర్భంలో మిగతా వ్యాపారాలు జరుగుతాయనేది వాస్తవం. అయితే గత ప్రభుత్వం ఏం చేసిందంటే ఒక్కసారి కూడా రిజిస్ట్రేషన్ కానటువంటి గ్రామ పంచాయతీ లెవెల్లోని ప్లాట్లను రిజిస్ట్రేషన్ ఆఫ్ చేయడం జరిగింది అన్నట్టు. ఆ విషయాన్ని ఎలక్షన్కు ముందు మేము కాంగ్రెస్ పార్టీ దృష్టికి తీసుకుపోయినప్పుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, ఖచ్చితంగా మా ప్రభుత్వం ఏర్పడితే మీ సమస్యల్ని పరిష్కరిస్తాము, తెలంగాణలో ఉన్నటువంటి రియాల్టర్లకు కూడా మేము హెల్త్ ఇన్సూరెన్స్ ఇవ్వడానికి కూడా ఆలోచిస్తామని ఆయన హామీ ఇవ్వటం జరిగింది. ఆ హామీని దృష్టిలో పెట్టుకొని ఆయన మంత్రి అయిన తర్వాత వెళ్ళి కలవటం, ఆయనని గ్రామ పంచాయతీ లెవెల్లోని ప్లాట్లు ఏదైతే ఒకసారి కూడా రిజిస్ట్రేషన్ కానటువంటి ప్లాట్లు రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో వేలాదిగా ఉన్నాయి, వేలాది మంది కొనుగోలుదారులు ఇబ్బంది పడుతున్నారు, రిజిస్ట్రేషన్ చేస్తే వాళ్లకు కాస్త ఉపశమనం జరుగుతుందని చెప్పి, అట్లాగే ప్రభుత్వానికి కూడా ఆదాయం వస్తుంది కాబట్టి మీరు ఖచ్చితంగా చేయాలని చెప్పి వాళ్ళని వారిని అడిగిన సందర్భంలో వారు ఖచ్చితంగా చేస్తామని చెప్పి హామీ ఇచ్చారు, చేస్తారేమని మేము ఎదురు చూస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ సో మచ్ సార్, మీ వాల్యుబుల్ టైంని స్పెండ్ చేసి మాకు ప్రజలకి ఉపయోగపడే ఎన్నో విషయాలను మాకు తెలియజేసినందుకు థ్యాంక్ యూ. సమస్య లేని ఇల్లు ఉండదు, పరిష్కారం లేని సమస్య ఉండదు. బంధాలు గొప్పవి, బాధలు చిన్నవి. మీ సమస్యని మేము పరిష్కరిస్తాం, రండి మాట్లాడుకుందాం.